అది 1942లో నా స్కూల్ నేను స్కూల్ ఫైనల్ పాస్ అయ్యాను. మా తండ్రి గారు నన్ను ఇంకా పైకి చదివించడానికి ఇటు అటుగా ఉన్నారన్నమాట. అతను ఈ ఊరు మా పెద్ద చెల్లెలు కాపురానికి ఈ ఊరు వచ్చింది, అంటే విశాఖపట్నం. విశాఖపట్నం ఆమెను దిగబెట్టడానికి ఈ ఊరు వచ్చి హిందూ రీడింగ్ రూమ్ చూశాను. మా ఊర్లో ఒకటే ఒక బీరువాలో పుస్తకాలు ఇన్నే కొన్ని ఉండి, అదేమిటి అన్ని బీరువాల్లోని ఎన్ని పుస్తకాలు, దానివల్ల పడ్డాను. అందుకోసం మా నాన్నగారితో ఇక్కడ టైపు షార్ట్ హ్యాండ్ ఈ ఊళ్ళో నేర్చుకుంటానని చెప్పి ఇక్కడికి వచ్చేసి, మా బావగారు ఏదో ఉద్యోగం వేస్తే ఆ ఉద్యోగం కోర్టులో ప్రవేశించి టైపు షార్ట్ హ్యాండ్ నెపం హిందూ రీడింగ్లో మఖం. మీ మొదటి ఉద్యోగం కోర్టులోనా? మొట్టమొదట కోర్టులో కాపీస్ డిపార్ట్మెంట్, అందులో రీడర్ 2 నెలలు 3 నెలలో చేశాను. తర్వాత పోయింది. ఆ తర్వాత కోట ఊరట్ల రిసీవర్స్ ఆఫీస్ అని అక్కడే ఉంది ఆ పక్కనే, అందులో టైపిస్ట్గా పనిచేశాను. ఒక 5 నెలలు 6 నెలలు చేసి ఉంటాను. అది వదిలేసి రేషనింగ్ ఆఫీస్లో ఉద్యోగాలు ఉన్నాయంటే దానికి అప్లై చేశాను. అప్పుడు రేషనింగ్ ఎంక్వైరీ ఆఫీసర్గా ఉద్యోగం. రేషనింగ్ ఆఫీస్ తర్వాత మద్రాసు వెళ్ళి ఎక్కడైనా ఏదైనా ఉద్యోగం దొరుకుతుందేమో అని సినిమా వీటి చుట్టూ తిరిగి ఎక్కడ ఈలోగా గుండె బేజారైపోయి తిరిగి వచ్చేసి ఒకసారి సముద్రంలో దొక్కపోయి దూకి ఇక్కడ విశాఖపట్నం విశాఖపట్నంలోనే ఉన్న మొత్తం కాగితాలన్నీ కాల్చేసి సముద్రంలో దూకి 3 సార్లు సముద్రం కొట్టేస్తే ఎందుకు బతకాలో తెలియక బతికి, తర్వాత ఈ పడుతుంటే మా రూమ్మేట్ ఒకడు SORE స్టాఫ్ ఆఫ్ రాయల్ ఇంజనీర్స్, అది మిలిటరీ యూనిట్, అందులో సివిలియన్ లైఫ్ ఉద్యోగం, పోర్ట్లు పని. వార్ అయిపోయింది కాబట్టి ఆ SORE ఆగిపోయింది. అది ఆగిపోతే NED దగ్గరే ఉండేది, అది ఒక ఆఫీసు. అందులో 72 రూపాయలు 82 రూపాయలు గుర్తు లేదు నా జీతం. మీకు వివాహం అయిందండి? నా 22 ఏట పెళ్ళైంది. మా గృహిణికి అప్పుడు 14 ఏళ్ళు. మేమిద్దరమే కాపురం. ఉదయం 7 గంటలకు ఇంట్లోంచి బయలుదేరిపోవాలి, సాయంకాలం 6 గంటలకు కానీ తిరిగి ఇంటికి రాము. ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే స్నానం చేసేసి రెడీ రూమ్ పరిగెట్టి 9 గంటకి కానీ ఇంటికి రాను. నేను 14 గంటల పెళ్ళి ఇంట్లో ఒక ఖర్చే ఉంటుంది. మీరు ఎక్కడ ఉండేవారండి ఇప్పుడు విశాఖపట్నంలో? అప్పుడు కొత్త గ్రహంలో ఉండేవాడిని, రీడింగ్ రూమ్ దగ్గర కదా, అక్కడ ఉండేవాడిని. పాపం ఆ అమ్మాయి అలాగే పాటలు పడుతుంటే చూసి ఇది అన్యాయం అని అనిపించి ఆ ఉద్యోగం వదిలేసి టీచర్స్ ట్రైనింగ్కి అప్లై చేసి ఆ కోర్స్ కోసం అప్లై చేసి ఇక్కడికి భీమిలి వెళ్ళాను. అక్కడ గుడిపాటి వెంకటచలం గారు ఉంటారేమో అనుకున్నాం కానీ వాళ్ళు లేరో బదిలీ అయిపోయిందిరా. ఆ తర్వాత అంపూల్ అన్న ఊళ్ళో టీచర్ ఉద్యోగం చేశాను. ఇది 46-48 మధ్య సంగతి నేను చెప్తున్నాను. విజయనగరంలో కొన్నాళ్ళు ఉన్నాను నేను. అప్పట్లో బొమ్మలు వేసడం పట్ల ఆసక్తి ఏర్పడింది. తర్వాత మట్టితో ఏవో పనిచేయడం కూడా అలాంటివేవో అడ్డమైన పనులు చేస్తుంటే మా నాన్నగారు అలా కాదు ఏదో ఒక దాని మీద కాన్సన్ట్రేట్ చేయి, అది వచ్చిన తర్వాత తక్కువ నేర్చుకో అని చెప్పారు. ఆ తర్వాత ఒట్టి రచన ఒక్కదానికే ఇంపార్టెన్స్ ఇచ్చి తక్కినవన్నీ వదిలేశాను. మళ్ళీ నేను 48లో ఈ ఊరు వచ్చేసాను. సెయింట్ ఆంథనీ స్కూల్లో చేరాను, స్టిల్ కంటిన్యూడ్. రీడింగ్ రూమ్ జ్ఞాపకాలకి మరొకసారి వెళ్దాము. మీరు రీడింగ్ రూమ్లో చాలా 43 నుంచి ఆ ఊరు విడిచిపెట్టి వెళ్ళిన దాకా, చెప్పాను కదా 47లో వెళ్ళిపోయాను నేను. అప్పటిదాకా రెగ్యులర్గా రీడింగ్ రూమ్కి పుస్తకాలు అన్నీ చదవడం అది. అప్పట్లో రీడింగ్ రూమ్కి చాలామంది విశాఖ సాహిత్యవేత్తలు వచ్చేవారని చెప్తుంటారు. సాహిత్యవేత్తలు చాలామంది వచ్చేవారు. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని, శ్రీశ్రీ గారిని, ఆరుద్ర గారు మిలిటరీ నుంచి వచ్చేసి
43-44లో అక్కడ దీనికి వస్తే ఆయన ఆరుద్రని నాకు తెలుసు, నాకు చదరంగంలో ప్రవేశం ఉంది మా తండ్రి గారి నుంచి. ఆయనతో కూర్చొని చదరంగం ఆడిన జ్ఞాపకాలు ఉన్నాయి. రావిశాస్త్రి గారు వచ్చేవారు, కానీ ఆయన రావిశాస్త్రి నాకు ఎవరికీ తెలియదు. జాస్మిన్ అన్న పేరుతో అతను రాస్తుండేవారు, అప్పటికి ఆయన రాస్తారు అని చేత ఆయన తెలియదు. ఆ తర్వాత రావిశాస్త్రి గారు అని తెలుసుకోవడంకి 53లో ఆయన రాసిన అల్పజీవితాన్ని మొట్టమొదటి బలివాడ కాంతారావు, అంగర సూర్యారావు, మసూన, తర్వాత ఇంకో అతను చచ్చిపోయారు అతను, ఆయన వీళ్ళతో విశాఖ రచయితల సంఘం ఏర్పడింది. ఆ తర్వాత అంగర వెంకటకృష్ణారావు గారు, నేను మేమంతా అందులో చేరాము. సాహితీ సంస్థ అది ఒక్కటే ఈ ఊర్లో అప్పట్లో. తర్వాత ఇక్కడ తెలుగు డిపార్ట్మెంట్లో ఉండే మహానుభావులు అందరూ గౌరవ అధ్యక్షులుగా ఉంటుండేవారు. మారేపల్లి కవి గారు, మారేపల్లి కవి గారు ఆయన పెద్దవాళ్ళు, అంత దగ్గరికి వెళ్ళగలిగే కదా వీళ్ళు. పరిచయాలు ఉండేవి పురి పండ్లతో, మారేపల్లి వాటితో పరిచయాలు ఉండేవి. దూరం నుంచి దండం పెట్టడమే తప్ప వాళ్ళతో మాట్లాడడానికి కూడా సాహసం ఉండేది కదా. పురి పండ్ల వారు విశారచిత సంఘంలో ఉండేవారు కదా? లేదు లేరు అంటే గౌరవ అధ్యక్షులు తొలి దశలోని చదువుకోవడం, అక్కడ సభల్లోకి వెళ్తే విశ్వనాథ్ సత్యనారాయణ గారు, పింగళి వారు ఇట్లాంటి వాళ్ళు ఉపన్యాసాలు ఇస్తుంటే వినడం, అంతవరకే మాకు ఇదిగా ఉండేది. అంటే విశాఖ రచయిత సంఘం ఏర్పడిన నాటికి మీరు కలం పట్టి ఏమైనా రాశారా? రాశాను కదా. అదే మొట్టమొదటి మీరు 43లో మొట్టమొదటి చిత్రగుప్తలో కార్డు కథ వచ్చింది. మీరు ఆత్మహత్య ప్రయత్నం చేశారన్నారు కదా, ఆ ప్రభావం మీ కథ సాహిత్యం మీద? ఆత్మహత్య ప్రయత్నంకి ముందే రాత ఆరంభించాను. అప్పట్లో నావి ఆనంద వాణిలో ఎక్కువగా వచ్చేవి. కథలే రాసేవారా మొదలు? అప్పుడు అసలు కావవి అది కవిత్వాలు ఏమీ కావు, ఏవో చేతికి వచ్చిన రాసేవాళ్ళమే. దాంట్లో ఏమైనా సెన్స్ ఉంటే వాళ్ళు వేసేవారు. కథ ఆ కథ పోలికలు ఉన్న కథలు 47లో వచ్చాయి. 48లో భారత్లో పెంపకారం అని వచ్చింది. అది అర్థమైన కథ, కథానిక కాదు కథ. 64 దాకా కథానికంటే ఏమిటో తెలియదు, ఐడియా లేదు. భారత్లో పడగానే కథ పడగానే గ్రాడ్యుయేషన్ అన్నమాట సాహితీ లోకంలో. అంటే ఈ పూర్తి పేరుతో కాళీపట్నం రామారావు రాసేవారు మొదటి? మొదట్లో కాళీపట్నం అని రాసేవాడిని, తర్వాత ఇవి వచ్చిన దగ్గర నుంచి కాళీపట్నం రామారావు అన్న పేరుతో రాసేవాడిని, తర్వాత కాళీపట్నపు రామారావు అని రాసేవాడిని, ఆ తర్వాత కాళీపట్నం రామారావు అని అయిపోయాను. 72లో ఆఖరి కథ రాశాను. తర్వాత రాయగలను లేదో చూడడానికోసం 1992లో రాశాను.